భారతదేశంలో నేను చూసిన రిచెస్ట్ ఉమ్మడి కుటుంబం అల్లు రామలింగయ్య గారిది. అంత గొప్ప అల్లుడు, అంత గొప్ప కొడుకు, అంత గొప్ప పరివారం, అందరూ కూడా అంత ఉన్నత స్థాయిలో, అంత దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇలా పేరు తెచ్చుకోవడం, దానంతటికి మూల విరాట్టు ఆయన కావడం చాలా గొప్ప విషయం. ఆయన అనేక సినిమాల్లో రకరకాల హాస్యపాత్రలకి కితకితలతో పెరిగిన వాడిని. ఆ ఒక్కటి అడక్క అనే ఒక చక్కటి మా గురువు యువి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ఆయన ఒక రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా ఆయనకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిజంతో క్యారెక్టర్ రచించే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఆయనకి కొడుకుగా నటించే అదృష్టం కలిగింది. మా ఇంటి గృహప్రవేశానికి నా అదృష్టం పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి అక్కడ గడిపి వెళ్ళడం ఎప్పటికీ ఇక్కడ నిలిచిపోయిన జ్ఞాపకం. ఆయన పేరు మీద ఇస్తున్న ప్రతిష్టాత్మక ఈ అల్లు రామలింగయ్య అవార్డు నేను లాస్ట్ ఇయర్ సంతోషం అవార్డ్స్లో తీసుకోవడం మరొక అదృష్టం. ఇవేళ ఇంతమందితో ఇలా తీసుకోవడం ఇది ఒక అనిర్వచనీయమైన అదృష్టం. ఆయన అల్లు రామలింగయ్య గారు 24 క్రాఫ్ట్లు ఉన్న సినిమా పరిశ్రమలో 24 క్యారెక్టర్ల బంగారం లాంటి క్యారెక్టర్ ఉన్న గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన గురించి నేను ఈరోజు ఇక్కడ ముఖ్యముఖి సరస్వతి అంటారు, అలాగే ఈవేళ ఈ అవార్డు అందుకున్న అందరు ముఖాల్లో నేను అల్లు రామలింగ గారిని చూస్తున్నాను. ఒక అల్లు పరమానంద రామలింగయ్య గారు అనే గురువుకి మేమందరూ శిష్యులుగా ఆయన అభిమానాన్ని, గురువుగారి కాలు నాది చెయ్యి నాది అని వాళ్ళు ఎలా పనిచేసుకున్నారో అలాగా అభిమానాన్ని మేము పంచుకొని ఇది మా సొత్తుగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.